థ్యాంక్ యూ రమేష్ గారు, నా బర్త్డే రోజు నా మూవీ పోస్టర్ లాంచ్ అండ్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలీదు, యాక్చువల్గా అన్నీ కూడా తెలీదు. నాకు ఇలా 8th మనకి ఇలా పోస్టర్ లాంచ్ ఉందండి అని చెప్పగానే నేను తెలిసి చెప్తున్నారా చెప్తున్నారా అనుకున్నాను, కానీ నిజంగా ఆయనకు తెలీదు. బట్ లక్కీలీ అది అలా కలిసి వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈఎంఐ, ఓకే, మూవీ గురించి వెళ్ళిపోదాం. చాలా కష్టపడి ఈ మూవీ తీశారు రమేష్ గారు. ఆయన నాకు తెలిసి రమేష్ గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ వాళ్ళ ఫాదర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మూవీ ఓపెనింగ్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు, లాస్ట్ ఇయర్ నవంబర్లో జరిగింది. ఆయన చాలా చాలా కష్టపడి ఈ రోజుకి ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఇంకొంచెం ప్యాచ్ వర్క్స్ అయిన వన్ సాంగ్ షూట్ ఉంది, సో మోస్ట్లీ అది కూడా ఇంకా ఈ 10-15 డేస్లో అయిపోతుంది. అండ్ అలాగే మూవీ గురించి చెప్పాలంటే స్పెసిఫిక్గా నాకు ఫస్ట్ లైన్ చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అనగానే ఫస్ట్ నేను కొంచెం భయపడ్డాను, ఎందుకంటే ఇప్పుడు నేను హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేసే స్టేజ్లో ఉన్నానా అసలు. ఇంకా నేను మెయిన్ లీడ్గానే అంటే లైక్ సింగిల్ హీరోయిన్గానే నేను ఇంకా ప్రూవ్ చేసుకోలేదు కదా. సో ఇది కష్టమవుతుందేమో అని రమేష్ గారికి చెప్తే లేదు భాను గారు, నా కథకి కంపల్సరీ మీరే కావాలి అని ఆయన ఇంటికి వచ్చి కథ చెప్పడం జరిగింది. ఆయన నాకు లైన్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఈ రోజుల్లో అమ్మాయిలు నిజంగానే లైక్ ఇప్పుడు భర్తలు చనిపోయినప్పుడు కానివ్వండి, లేకపోతే సింగిల్ ఉమెన్స్ పిల్లల్ని తీసుకుని, అందరికీ తెలుసు మామూలుగా అమ్మాయిలు పెళ్ళైన తర్వాత హస్బెండ్స్ చనిపోవడం జరుగుతుంది, పిల్లల్ని టేక్ కేర్ చేయవలసి వస్తుంది, కొన్ని కొన్నిసార్లు సింగిల్గానే లైఫ్ లీడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మన ఇండియాలో ఆల్మోస్ట్ నిజంగానే ఇంతకుముందు ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఎంత పెద్ద బెంజ్ కార్ అయినా కూడా ఈఎంఐ కట్టాల్సిందే. సో ఈఎంఐ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషి జీవితంలో. సో అలాంటి ఈ మూవీ ఏంటంటే ప్రతి ఒక్క మనిషి చిన్న చిన్న దగ్గర నుంచి, లైక్ మనకి బైకుల దగ్గర నుంచి ఈఎంఐలు ఉన్నాయి అండ్ టీవీల దగ్గర నుంచి చాలా చిన్న చిన్న వసతులకు కూడా ఈఎంఐలు ఉంటున్నాయి ఈ రోజుల్లో. సో ఎలా స్ట్రగుల్ పడుతున్నారు, ఏం జరుగుతుంది అండ్ సొసైటీలో అమ్మాయిలు ఎలా కష్టపడుతున్నారు అనే దాని మీద ఈ కథ నిర్మించబడింది. అండ్ నన్ను ఎంచుకొని నా మీద నమ్మకంతో ఈ మూవీ నాకు ఇచ్చినందుకు అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. కథ పూరి జగన్నాథ్ గారి సినిమాకి వచ్చిన ఫీలింగ్ కలిగిందని, టైటిల్ పరంగా ఫస్ట్ డెఫినెట్గా ఇక్కడ హిట్ కొట్టేశారు ఆల్రెడీ. సో ఇక పబ్లిక్ రావాలి అని అంటే ఇది యూత్ఫుల్, ఈవెన్ ఇందాక మనం ఆ థియేటర్ చూసినప్పుడు యూత్ఫుల్ ఉంది. ఇవాళ ఆడియన్స్ యూత్ అండ్ మాస్ ఓన్లీ 2 కేటగిరీ ఆడియన్సే ఉన్నారు. ఆ ఆడియన్స్ 100% ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో డైరెక్టర్ ఇదే టెంపో మెయింటైన్ చేసుకుని ఇలా ముందుకెళ్తే డెఫినెట్గా ఇది పెద్ద సినిమా అయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రతి డైరెక్టరు, ప్రతి ప్రొడ్యూసరు, ప్రతి హీరో ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక చిన్న సినిమా నుంచి వచ్చారు. ఒక పూరి జగన్నాథ్ కానీ, ఒక తేజ కానీ, ఇవాళ ఒక రాజమౌళి గారు కానీ, ఎవరు పుట్టినా ఒక చిన్న సినిమా నుంచినే. ఒక అలాగే ఇందాక ఆవిడ భానుశ్రీ గారు నేను చెయ్యొచ్చా చేయకూడదా అంటే చెయ్యొచ్చా చేయకూడదా అనేది మనకు వచ్చిన అవకాశం మన ప్రూవ్ చేస్తుంది. డెఫినెట్గా ఇవాళ ఎవరు వచ్చినా కూడా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చాలా ముందుకెళ్తారు. డెఫినెట్గా ఆవిడ ఏంటంటే చెయ్యొచ్చా చేయకూడదా అనే బదులు ఆవిడ చాలా పెద్ద హీరోయిన్ అయిన తర్వాత కూడా నన్ను ఎవరైతే ఈ అవకాశాలు ఇచ్చారో వీళ్ళని మర్చిపోకుండా వీళ్ళకి నేను అండగా ఉంటాను అని ఆవిడ అనుకున్నంతారు అనే రోజులు డెఫినెట్గా ఆవిడ పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవాళ నిజంగానే ఆ మూవీ చేయగలనా అని చెప్పాను. ఆయన హోప్ ఇచ్చారు నువ్వు చేస్తావు, నా క్యారెక్టర్కి మీరైతే బాగుంటారు అని చెప్పి రమేష్ గారు చెప్పినప్పుడు యా ఐ సైడ్ ఓకే అని చెప్పాను. అదే సార్, జస్ట్ క్లారిఫై అంతే. అండ్ బై ద వే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలకి చిన్నలకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. దేశమి శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే భావన గారు. తెలంగాణ వచ్చిన గెస్టులందరికీ రోయబోరకు నమస్కారాలు అండి. ఇందాక భావన గారు ఒక మాట అన్నారు, 1 ఇయర్ పట్టిందండి మూవీ చేయడానికి. అన్ని 1 ఇయర్ కాదండి, మన టైటిల్కి న్యాయం చేయాలని చెప్పి నేను ఈఎంఐలో చేశాను. అంతేకండి, టైటిల్ మందే, మనం కూడా దాన్ని న్యాయం చేయాలి. అది ఇందాక నన్ను ఒకళ్ళు అడిగారండి లోపలికి వచ్చేసేటప్పుడు, సార్ బాగున్నారని. ఫస్ట్ తారీఖు వెళ్ళింది సార్, హ్యాపీగానే ఉన్నానని చెప్పాను. ఈఎంఐ టైటిల్ సాంగ్ రాసిన మన స్వామి గారికి ఈ మూవీ కానీ ఇంత టాకీ పూర్తి చేసుకుంటానికి నా టీమే కారణం అండి. నేను మా నాన్నగారు, మా రమణ గారు సపోర్ట్ వల్ల టాకీ పూర్తి చేసుకున్నాం. మా టీం అందరికీ నా మెయిన్ సపోర్టు డిఓపి మోహన్ గారు, కో డైరెక్టర్ శ్రీనివాసరావు గారు, అందరూ టీం అందరూ
హెల్పింగ్తో ఇవాళ నేను టాగి పూజ చేసుకుని సాంగ్స్ బ్యాంకాక్ వెళ్ళడం రెడీగా ఉన్నానండి. నేను విజయదశమి రోజున మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నానండి, ఈ అమ్మాయి మూవీ ఎక్కడైనా 5 మినిట్స్ బోర్ కొడుతుంది అంటే ఎవరికైనా ఒక మంత్ ఈఎంఐ నేను కడతాను. విజయదశమి రోజు నేను మీ అందరినీ మాట ఇస్తున్నా, 5 మినిట్స్లో మీకు ఎవరికి బోర్ కొట్టింది అని నాకు రీజన్ చెప్తే 1 మంత్ ఈఎంఐ నేను కడతానని చెప్పి విజయదశమి రోజు మీకు నేను అందరినీ మాట ఇస్తున్నా. ఇంకోటి ఈ స్టోరీ చెప్పగానే భావన గారి ఈయన ఓకే అంటాం చాలా హ్యాపీ. భావన గారు కూడా చాలా బాగా చేశారు, సంజయ్ గారికి మన రవిశంకర్ గారు మ్యూజిక్ ఇచ్చారు, అసలు చాలా బాగా ఇచ్చారండి. 2019లో ఆల్బమ్ హిట్ సినిమా చిన్న సినిమా ఉందంటే ఫస్ట్ మన ఈఎంఐ ఒకటే కనబడిద్ది. 2 మంత్స్ వరకు ఫస్ట్ లిస్ట్లో అన్ని సాంగ్స్ మనవి ఉంటాయండి, అది బట్టి 100% మన విజయ్ గారు, శ్రీమణి గారు, సుద్దల సోతేజ గారు వీళ్ళందరూ ఈ సినిమాలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారంటే అది డైరెక్టర్ దొంత రమేష్, ప్రొడ్యూసర్స్ అది. నిజం సార్, అసలు అంతా ఈ సినిమా నా లక్కో లేకపోతే ఏంటో కానీ అందరూ ఈఎంఐలోనే వచ్చారు సార్. అందరూ ఒక ఎవరు రాలే మేము చేస్తామని ఈఎంఐలు అందరూ వచ్చి అందరు ఈఎంఐలోనే చేశారు. నేను పేమెంట్లు కూడా అందరికి ఈఎంఐలోనే ఇచ్చాను సార్. ఓకే, ఈ పిల్లగానే వచ్చిన పెద్దలందరికీ ఆశీర్వదించిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. బర్త్డే అంట మెనీ మెనీ హ్యాపీ విషెస్ ఆఫ్ ది డే అండి. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఫస్ట్ నేను ఈ పిక్చర్ రమేష్తో మాట్లాడినప్పుడు ఈఎంఐ అంటేనే నాకు ఒక జోక్, ఒక ఫన్నీ ఆ రోజే నాకు ఏర్పడింది. ఎందుకంటే ఈఎంఐ అంటే మనం కామన్గా దేనికి చూస్తాం, మనం ఏదో పే చేయడానికి మంత్లీ వచ్చిందంటే దేనికైనా కట్టాలి లేదంటే ఏం చేయాలి దానికి. దానికి అమ్మాయిని కలపడం అనేది ఆయనకి ఒక డిఫరెంట్ థాట్, అంటే ఒక మంచి డైరెక్టర్స్కి ఒక మంచి థాట్ ఎలాగైతే వాళ్ళు డెవలప్ అవ్వడంలో ఉంటుందో ఆ థాట్ నాకు రమేష్లో నేను చూసాను. ఆ తర్వాత స్టోరీ చెప్పిన తర్వాత మా ఇద్దరు డిస్కషన్ ఏంటంటే మేము అనుకున్నది ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు క్యామ్డీయే ఉండాలి పిక్చర్లో, ఎండ్లో ఒక సెంటిమెంట్ ఉండాలి అని ఫాలో అండ్ ఆ విధంగా మొత్తం సినిమాని వాళ్ళు చాలా కష్టపడి చేసుకొని వచ్చారు. ప్రతిరోజు నాతో మన రమేష్కి మాట్లాడుతుంటారు, నేను ముంబైలో ఉంటాను, ముంబైలో వర్క్ చేస్తున్నాను నేను ప్రజెంట్, ఇప్పుడే జస్ట్ ఫ్లైట్లో జస్ట్ ఇప్పుడే వచ్చాను కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని దట్టు రమేష్ అందరూ చెప్పినట్టు ముఖ్యంగా అందరినీ మంచి టెక్నీషియన్స్నే పెట్టుకున్నాడు. ఇప్పుడు కామన్గా చిన్న సినిమా అన్నప్పటికి అయ్యో దీనికి డబ్బులు అవుతాయంటే అలాగే ఆలోచించకుండా ప్రతి స్టెప్లో ఇంకా బాగుండాలంటే సార్ నాకు ఫోన్ చేసి ఈరోజు ఈ ఆర్టిస్ట్ని పెట్టుకున్నాను సార్, ఈరోజు ఈ ఆర్టిస్ట్ని పెట్టాను సార్ అనేది అంటే ఆ ఇంట్రెస్ట్. ఎందుకంటే కళ అనేది అప్పటికి మనకు ఆటోమేటిక్గానే అయ్యో ఈ ఆర్టిస్ట్తో చేస్తే ఇంకా బాగుంటుంది సినిమా బాగుంటుంది కదా, ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. రేణమహా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మా సినిమాకి హీరోయిన్ గారు ఆవిడ, బట్ మోర్ దాన్ హీరోగా వర్క్ చేశారు. అమ్మ మీకు జన్మదిన శుభాకాంక్షలు తల్లి. మా ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు, ప్రసన్న గారు, అందరికీ పేరు పేరున పెద్దలందరికీ వేదిక నిర్వహించిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ సినిమా వర్క్ చేయడానికి రమేష్ గారితో నాకు పరిచయం అవడానికి ముందు మా కోఆర్డినేటర్ గారు శ్రీనివాస్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేయాలి సార్. చాలా ధన్యవాదాలు సార్, ఒక మంచి సినిమాలో ఒక మంచి టైటిల్ సాంగ్ రాసే భాగ్యం కలిగింది. ఎంతోమంది చాలా గొప్పవాళ్ళు రాసేవాళ్ళు ఉన్నారు మాతో పాటు, ఎవరిని చూస్ చేసుకోవాలనేది డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఈఎంఐ సార్ రాజశేఖర్ రెడ్డి. Please subscribe to New Waves.